సంతోషంగా హుషారుగా ఉన్న పార్వతీదేవి అప్పటికప్పుడు తన తలను నరికి మెడ దగ్గర రక్తము చిమ్ముతూ ఉన్న ఈడా పింగళ సుషుమ్న నాడిల్లో నుంచి రక్తాన్ని ఇద్దరు స్నేహితురాళ్ళకి తనకి తాగించి ఆకలిని తీర్చుకుంటుంది. శివుణ్ణి తిని ఆమె తన ఆకలిని తీర్చుకుంటుంది. లోపలికి చేరిన సదాశివుడు మూడవ నేత్రము తెరుస్తాడు. లోపల పుట్టిన అగ్నితో వేడెక్కిన ఆమె శరీరానికి చుట్టుపక్కల అంతా కూడా ఈ విధంగా ధూమము అంటే పొగ చూరు. హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ చాలా అద్భుతంగా ఉన్నారు కదా. మళ్ళీ నేను మీ విజయ, విజయ్ విండోస్కి తిరిగి స్వాగతము. ఈ మధ్య మేము కామాఖ్య ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న దశ మహావిద్య ఆలయాల గురించి తెలుసుకోవడం జరిగింది. ఎంతో ఆసక్తిగా అనిపించిన ఈ దశ మహావిద్య ఆలయాల గురించి, అక్కడ ఉన్న దేవతల గురించి మీ అందరితో పంచుకోవాలన్నదే ఈ వీడియో. ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. దశయజ్ఞ సమయంలో అగ్నికి ఆహుతైన సతీదేవి శరీరంతో శివుడు శివతాండవం చేస్తుండగా ఆమె శరీర భాగాలు పడిన చోటల్లో ఒక శక్తిపీఠంగా మారిందని మనకు తెలుసు కదా. ఆ శక్తిపీఠాల్లో అమ్మవారి యోని భాగము పడిన ప్రదేశమే కామాఖ్య శక్తిపీఠము. అత్యంత మహిమాన్వితమైన శక్తివంతమైన ఆ యోని భాగము పడిన వెంటనే 10 ముక్కలయ్యి 10 ముక్కలలో 10 అమ్మవారి రూపాలు ప్రకటితమయ్యాయి. అవే అమ్మవారి దశ మహావిద్యలు. అమ్మవారి 10 రూపాలు ఈ విధంగా ప్రకటితం అవ్వడం వెనక ఒక పురాణ గాథను ప్రముఖంగా చెబుతారు. తండ్రి అయిన దక్షుడు యజ్ఞం తలపెడుతున్నాడని, అందరికీ ఆహ్వానం అందిందని, తనకు మాత్రము అందలేదని తెలుసుకున్న సతీదేవి పుట్టినింటికి వెళ్లడానికి ఎవరి ఆహ్వానము అవసరం లేదని తలపోస్తూ అక్కడికి వెళ్ళడానికి శివుణ్ణి అనుమతి కోరుతుంది. అయితే దక్షుడు కేవలము శివుణ్ణి అవమానించడానికే ఈ యజ్ఞం తలపెట్టాడని తెలిసిన శివుడు సతీదేవి అక్కడికి వెళ్ళడానికి మొదట అంగీకరించడు. అయితే సతీదేవి తాను వెళ్ళాలని పట్టు విడవకపోవడంతో శివుడు మారు మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోవడానికి విద్యుక్తుడవుతాడు. ఈ విషయం తెలుసుకున్న సతీదేవి ఎరుపెక్కిన కళ్ళతో కోపంతో శివుణ్ణి నిలువరించడానికి దశ దిక్కుల నుండి దశ రకాలైన శక్తులని ఆవిష్కరించి అతన్ని దశ దిగ్బంధనం చేస్తుంది. ముల్లోకాలు విభ్రాంతితో నివ్వెరపోయి చూస్తూ ఉండగా ఈ అద్భుతానికి సంభ్రమాశ్చర్యాలకు లోనైన శివుడు ఆ శక్తుల గురించి వివరించమని అమ్మవారిని కోరినప్పుడు ఆమె ఆ విశేషాలను వివరిస్తుంది. అవే దశ మహావిద్యలు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు మధ్యలో శివుడు దిగ్బంధనం చేయబడి ఉన్నాడు. ఆయన ముందు వైపు నుండి కాళీ, పైభాగం నుండి మా తార, కింది వైపు నుండి భైరవి, కుడివైపు నుండి చిన్నమస్త, ఎడమవైపు భువనేశ్వరి, వెనుక వైపు బగలాముఖి, ఆగ్నేయంలో ధూమావతి, నైరుతిలో కమలాత్మిక, వాయవ్యంలో మాతంగి, ఈశాన్యంలో షోడశీ మాత, ఈమెనే త్రిపుర సుందరి అని కూడా అంటారు. ఈ విధంగా మొత్తము దశ మహావిద్యలు శివుణ్ణి దిగ్బంధనం చేయడం జరుగుతుంది. ప్రకృతిలోని సమస్త శక్తులకి ప్రతీకలుగా ఉన్న అత్యంత మహిమాన్వితమైన తాంత్రిక శక్తితో కూడిన ఈ దశ మహావిద్యల ఆలయాలు నీలాచల పర్వతం పైన కామాఖ్య ఆలయంతో పాటుగా ఎక్కడ వెలిసాయి? ఆ అమ్మవార్ల ధ్యాన శ్లోకాలు ఏంటి? ఒక్కొక్క అమ్మవారిని పూజిస్తే వచ్చే ఫలితం ఏంటి? లాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మవారిని ఏ రూపంలో పూజించుకున్నా కోరికలు తీరుస్తుంది. కానీ కొన్ని ప్రత్యేకమైన కోరికలు ఉన్నప్పుడు ఈ దశ మహావిద్య రూపాల్లో ఆయా రూపానికి ఉన్న ప్రత్యేకతను బట్టి ఒకే అమ్మవారిని పూజించినప్పుడు ఆ కోరికలు తీరడమే కాకుండా ఎంతో సత్వరంగా కూడా తీరుతాయి. దశ మహావిద్యలలో మొదటి రూపము మా కాళీ. తాంత్రిక శక్తులన్నింటిలో మహోత్కృష్టమైనదిగా కాళీ రూపాన్ని చెబుతారు. కాలానికి అతీతమైనదే కాళీ. శ్మశానాలలో మాత్రమే నివసిస్తూ చీకటిని చెడుని అంతా తనలో కలుపుకొని కేవలం జ్ఞానమైన వెలుతురుని మాత్రమే మనకు ప్రసాదించే అమ్మవారే కాళీ. ఈమె రాక్షసులు చండా ముండలని, శుంభ నిశుంభలని చంపడంలో సహాయపడింది. రాక్షసుడైన రక్తబీజుణ్ణి పూర్తిగా అంతమొందించింది. రక్తబీజుని, రక్తాన్ని తాగే అవతారంలోనే మనకు ఆమె దర్శనమిస్తుంది. కామాఖ్య ఆలయానికి వెళ్లే దారిలో అతి దగ్గరలోనే కుడివైపుకి కాళీ అమ్మవారి దేవాలయము ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని ఇక్కడ చెప్పిన ధ్యాన శ్లోకంలో ధ్యానిస్తే సకల వ్యాధుల నుంచి, బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాదు శత్రునాశనము, దీర్ఘాయువు, సకల లోక పూజత్వము కూడా సాధకునికి కలుగుతుంది. కామాఖ్య ఆలయం దారిలో వచ్చే కాళికాదేవి ఆలయము ఇదే.
ధ్యాన శ్లోకము. శవారూఢం మహాభీమాం ఘోరదంష్ట్రాం హసన్ముఖీం చతుర్భుజాం ఖడ్గముండవరా భయకరాం శివం ముండమాలాధరాం దేవి లలజ్జిహ్వాన్ దిగంబరి ఏవం సంచింత ఏత్కాళీ శ్మశానాలయ వాసినీం. దశమహావిద్యలలో రెండవది తార. ఈమె శివుని యొక్క పైభాగాన దిగ్బంధనం చేస్తుంది. నీలి శరీర వర్ణము కలిగి ఉంటుంది. పొడవైన వదలిన శిరోజాలతో నాలుగు హస్తాలు కలిగి ఉంటుంది. ఒక హస్తంలో కొడవలి, ఇంకొక హస్తంలో తామర పువ్వు, ఇంకొక చేతిలో కత్తెరను పెట్టుకుని ఉంటుంది. ఉగ్రమూర్తిగా వ్యక్తీకరింపబడింది. ఈమె వాకుకి అధిదేవత. ఈమెని నీల సరస్వతి అని కూడా పిలుస్తారు. తారాదేవి సాధన వల్ల వాక్శుద్ధి, దివ్య జ్ఞానము, శత్రునాశనము, ఐశ్వర్యము, కష్ట నివారణము సాధకునికి సిద్ధిస్తుంది. తారా ధ్యాన శ్లోకము. ప్రత్యాళీడ పదార్పితాంగ్రి శవహృద్ ఘోరాట హాసాపర ఖడ్గేందీవరక త్రికర్పర భుజ హూంకార బీజోద్భవ కర్వాణీల విశాల పింగళ జటాజూటైక నాగైర్యుత జాడ్య వ్యస్య కపాల కర్తృ జగతాం హంత్యుగ్ర తారాస్వయం. దశ మహావిద్యలలో మూడవది షోడశి. దశ మహావిద్యలన్నింటిలోకి సౌమ్యమూర్తి ఈ షోడశి. 16 ఏళ్ల అందమైన అమ్మాయిని షోడశిగా వ్యవహరిస్తారు. ఈ అమ్మాయికి పూజ చేసి త్రిపుర సుందరి దేవికే పూజ చేసినట్లుగా భావిస్తారు. త్రిభువనాలలో సుందరమైన స్వరూపము కలిగిన దేవి మాత త్రిపుర సుందరి దేవి. ఆమె తన నాలుగు హస్తాలలో పాశ అంకుశాలని, 5 బాణాలని, 1 ధనస్సుని కలిగి ఉంటుంది. శ్రీచక్రంలో నిత్యము కొలువై ఉండే ఈ షోడశినే లలితాదేవిగా, రాజరాజేశ్వరి దేవిగా, మహా త్రిపుర సుందరి దేవిగా మనమందరము నిత్యము కొలుచుకుంటూ ఉంటాము. కామాఖ్య దేవాలయము గర్భగుడిలో ఈమె కొలువై ఉంటుంది. ఎంతో మహిమాన్వితమైన ఈ మహావిద్యని ధ్యాన శ్లోకంతో ఉపాసిస్తే అన్ని రకాల కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగి మానసిక శాంతి, భోగము, మోక్షము అన్నీ కలుగుతాయి. షోడశి ధ్యాన శ్లోకం. బాలార్క మండలాభాసాం చతుర్బాహాం త్రిలోచనాం పాశాంకుశ శరాక్షాపాం ధారయంతీం శివాం భజే. ఈమెను నిత్యము ఆరాధించే భక్తుల పంచేంద్రియాలు మనసు నియంత్రణలో ఉంటాయని ఆమె చేతిలో ఉన్న 5 బాణాలు 1 మనసు ధనస్సుతో పోల్చడం జరిగింది. దశ మహావిద్యలలో 4వ మహావిద్య శ్రీ భువనేశ్వరీ దేవి. ఉదయించే సూర్యుని కాంతి వర్ణంతో ఈమె శరీరం ఉంటుంది. ఆమె చంద్రుణ్ణి కిరీటంగా కలిగి ఉంటుంది. దశ మహావిద్యలలో ఈమె కూడా సౌమ్య స్వరూపిణి. ఈమెను ఉపాసించే భక్తుడికి 3వ కన్ను అంతర్లీనంగా తెరుచుకుంటుంది. ఇతడికి భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి లభిస్తుంది. ఇదే కాకుండా రాజ్యాధికారాన్ని, సమస్త సిద్ధులని, సకల సుఖభోగాల్ని అనుగ్రహిస్తుంది. పుత్ర సంతానం కోసం కూడా భువనేశ్వరి మాతని ఆరాధిస్తూ ఉంటారు. భువనేశ్వరి ఆలయము నీలాంచల పర్వతము పైన ఉంటుంది. కామాఖ్య ఆలయం కంటే కూడా ఇంకా ముందుకి పైకి వెళితే భువనేశ్వరి ఆలయం వస్తుంది. అక్కడ నుండి బ్రహ్మపుత్ర నది, ఉమానంద ఆలయము సుందరంగా కనిపిస్తూ ఉంటాయి. భువనేశ్వరి దేవి 4 హస్తాలలో పాశ అంకుశ అభయ వరద ముద్రలను కలిగి ఉంటారు. భువనేశ్వరి ధ్యాన శ్లోకము. ఉద్యద్దిన ద్యుతిన్ ఇందు కిరీటాం తుంగకుచాం నయనత్రయ యుక్తాం స్మేరముఖీం వరదాంకుశ పాశ భీతికరాం ప్రభజే భువనేశ్వరి. దశ మహావిద్యలలో 5వది చిన్నమస్త. ఈ ఆలయము మనకి కామాఖ్య ఆలయానికి వెళ్లే దారిలో అన్నప్రసాద సేవా క్షేత్రానికి ఎదురుగా వస్తుంది. చిన్న అంటే తెగిపోయిన, మస్తక అంటే తల, తెగిపోయిన తలతో ఉన్న అమ్మవారు కాబట్టి ఆమెకి చిన్నమస్త అనే పేరు వచ్చింది. ఈ పేరు వెనుక ఉన్న పురాణ కథను తెలుసుకుందాము. ఒకసారి పార్వతీదేవి తన 2 స్నేహితురాళ్లతో కలిసి చాలా సంతోషంగా ఆటపాటలతో గడిపి తిరిగి అంతఃపురానికి వస్తూ ఉన్నది. అంతలో ఆ స్నేహితురాళ్లకి చాలా ఆకలి కావడంతో ఏదైనా తినడానికి కావాలని పార్వతీదేవిని అభ్యర్థిస్తారు.
పార్వతీదేవి అతి కొద్దిసేపే మనము వెళ్ళిపోతాము అని ఊరడించింది. అయితే ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ స్నేహితురాళ్ళు ఆకలిని తట్టుకోలేక ఆహారం కోసము పట్టుబడడంతో ఎంతో సంతోషంగా హుషారుగా ఉన్న పార్వతీదేవి అప్పటికప్పుడు తన తలను నరికి మెడ దగ్గర రక్తము చిమ్ముతూ ఉన్న ఈడా పింగళ సుషుమ్న నాడిల్లో నుంచి రక్తాన్ని ఇద్దరు స్నేహితురాళ్ళకి తనకి తాగించి ఆకలిని తీర్చుకుంటుంది. నాగుపాము వస్త్రంగా కపాలమాల ధరించిన చిన్నమస్తాదేవిని ఇహ సౌఖ్యాలను త్యజించిన వాళ్ళు పరలోక సిద్ధి కోసము ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. చిన్నమస్తా ధ్యాన శ్లోకం. ప్రత్యాళీడు పదాం సదైవ దదతి చిన్నాం శిరం కర్తృకాం ద్విగ్వస్త్రాం స్వకబంధ శోణితు సుధాధారా పిబంతి ముదా నాగాబద్ధ శిరోమణిం త్రినయనాం హృద్యుత్పలాలంకృతాం రత్యాసక్త్ మనోభవోపరి దృఢాం ధ్యాయే జవా సన్నిభాం. దశ మహావిద్యలలో ఆరవది భైరవి కామాఖ్య ఆలయానికి వెళ్ళేటప్పుడు ధూమవతి ఆలయానికి దగ్గరలోనే ఈ భైరవి ఆలయము ఉంటుంది. భైరవి ఆలయంలో ఉన్న ప్రత్యేకత అక్కడ ఉన్న ప్రాచీనమైన కొలను, ఆ కొలనలో ఉండే తాబేలు. ఇక్కడ అమ్మవారు తీర్థం రూపంలో కొలువై ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ దేవిని ఆరాధించిన వారు సకల శారీరక బాధల నుండి, రుగ్మతల నుండి విముక్తి పొందడం జరుగుతుంది. సకల సుఖభోగాలను పొందే శక్తి, సకల జనాకర్షణ ఈ దేవి ఉపాసన వల్ల కలుగుతుంది. పేరులోనే ఉన్నట్టు భైరవి, రవ అంటే శబ్దము, శబ్దాల కన్నింటికి అతీతమైన శక్తే భైరవి. నల్లని శరీర ఛాయ కలిగిన భైరవి వేయి సూర్యుల ప్రకాశంతో వెలుగొందుతూ ఉంటుంది. మూడు నేత్రాలతో చిరునవ్వు మోమును కలిగి ఉన్న ఈమె తన నాలుగు హస్తాలలో అభయ వరద ముద్రలతో పాటు పుస్తకాన్ని, జపమాలని ధరించి ఉంటుంది. భైరవి ధ్యాన శ్లోకం. ఉద్యద్భాను సహస్రకాంతి మరుణ చౌగాం శిరోమాలికాం రక్తాలిప్త పయోదరాం జపపటీం విద్యామభీతిం వరం హస్తాబ్జై దదతీం త్రినేత్ర విలసద్వక్త్రారవిందశ్రియం దేవీం బద్ హిమాంశు రత్నముకుటాం వందే సమందస్మితం. ఏడవ దశ మహావిద్య ధూమవతి. కామాఖ్య ఆలయానికి వెళ్ళేటప్పుడు కిందకు మెట్ల మార్గం ఉంటుంది. ఆ మెట్ల మార్గం నుండి కిందకు దిగితే ధూమవతి ఆలయం కనిపిస్తుంది. ఆలయము పేరుకు తగినట్లుగానే పూర్తిగా మసకబారి పొగతో నిండిపోయి ఉంటుంది. దీని వెనుక పురాణ గాథను చూద్దాము. ఒకసారి శివుడు ధ్యానముద్రలో నిమగ్నమై ఉండగా పార్వతీదేవికి విపరీతమైన ఆకలి వేస్తుంది. ఆమె ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా శివుడు పలకకపోవడంతో ఆమె ఆవేశంతో శివుణ్ణి తిని ఆమె తన ఆకలిని తీర్చుకుంటుంది. లోపలికి చేరిన సదాశివుడు మూడవ నేత్రము తెరుస్తాడు. లోపల పుట్టిన అగ్నితో వేడెక్కిన ఆమె శరీరానికి చుట్టుపక్కల అంతా కూడా ఈ విధంగా ధూమము అంటే పొగ చురుకొని పోతుంది. అప్పుడు పరమశివుడు ఆమెతో, ఈ సమస్త జగత్తు ఇప్పుడు పురుషుడు లేకుండా పోయాడు, కేవలం ప్రకృతి మాత్రమే మిగిలింది అని చెబుతాడు. అందుకే ధూమవతి విధవగా దర్శనమిస్తూ ఉంటుంది. ఆమె శరీరం పైన ఏ విధమైన ఆభరణాలు ఉండవు, శక్తి ఎప్పుడూ గొప్పగా ఉండదు అనే విషయాన్ని ఈ మహావిద్య తెలియజేస్తూ ఉంటుంది. అమ్మవారు ముడతలబడిన చర్మంతో, విరబోసిన జుట్టుతో, కుటిల దృక్కులతో కఠినంగా కనిపిస్తూ ఉంటారు. ప్రపంచంలోని ఆకలి దప్పులకి, కష్ట నష్టాలకి, భయాందోళనలకి కారణమైన ఈమెని పూజిస్తే వాటినన్నింటినీ తొలగించి అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ ధూమవతీదేవి ఆరాధన వల్ల భక్తునికి వివిధ వ్యాధుల నుంచి, శోకాల నుంచి విముక్తి లభిస్తుంది. ధూమవతి ధ్యాన శ్లోకం. వివర్ణ చంచలా దృష్ట దీర్ఘాచ మలినాంబర విముక్త కుంతలారూక్ష విధవా విరళ ద్విజ కాకధ్వజ రథారూఢ విలంబిత పయోధర శూర్పహస్తాతి రూక్షాక్ష దూతహస్తావరాన్విత ప్రవృద్ధ గోనాతు భృషన్ కుటిలా కుటిలేక్షణ క్షుత్పి పాశార్దిత నిత్యం భయదా కలహాస్పద. దశ మహావిద్యలలో ఎనిమిదవ మహావిద్య భగలాముఖి. సంస్కృతంలో వల్గ అంటే స్తంభింపజేయడము. నాలుకను స్తంభింపజేయడానికి బగలాముఖిని పూజిస్తూ ఉంటారు. నాలుక పైన నియంత్రణ కోసము బగలాముఖిని ఆరాధిస్తూ ఉంటారు. కామాఖ్య ఆలయానికి వెళ్లే దారిలో అన్ని కొద్దో గొప్పో దూరంలో ఉంటాయి. కానీ బగలాముఖి, భువనేశ్వరి ఆలయాలు మాత్రము కొద్దిగా దూరంగానే ఉంటాయి. బగలాముఖి అమ్మవారికి పసుపు రంగు ప్రీతికరమైనది. అందుకే అక్కడ వాడే వస్తువు, పూజా సామాగ్రి అంతా కూడా పసుపు రంగులోనే ఉంటాయి.
బగలాముఖి అమ్మవారు కుడి చేతిలో దండము, ఎడమ చేతిలో మదనాసుర అనే రాక్షసుని నాలుకని పట్టుకొని కనిపిస్తుంది. ప్రతికూల పరిస్థితులని స్తంభింపజేసి శత్రువులపై విజయం సాధించడానికి, వాక్శుద్ధి కలగడానికి బగలాముఖి అమ్మవారిని ఉపాసిస్తూ ఉంటారు. బగలాముఖి ధ్యాన శ్లోకం. మధ్యే సుధాబ్ది మణిమండప రత్నవేది సింహాసనోపరిగతాం పరిపీతవర్ణాం పీతాంబరాభరణమాల్య విభూషితాంగి దేవీ నమామి ధృత్ ముద్గర్ వైరిజిహ్వాం. దశ మహావిద్యలలో 9వ మహావిద్య మాతంగి మరియు 10వ మహావిద్య కమలాత్మిక. ఈ 2 మహావిద్యల శక్తి స్వరూపాలు కామాఖ్య దేవాలయంలోని గర్భగుడిలోనే ప్రతిష్ఠితమై ఉంటాయి. మహావిద్య మాతంగిని రాజశ్యామల రాజమాతంగి అని కూడా పిలుస్తారు. ఈమె వశీకరణ దేవతగా అతి ప్రసిద్ధి పొందింది. తాంత్రిక శక్తిలో సరస్వతీదేవితో సమానమైన ఈమె వీణని రుద్రాక్షమాలని ధరించి జ్ఞాన సముపార్జనకు ప్రతీకగా ఉంటుంది. కళా నైపుణ్యము సాధించడానికి, వాక్ సిద్ధికి, సకల రాజ స్త్రీ పురుష వశీకరణ శక్తి కోసము, ఐశ్వర్య ప్రాప్తి కోసము రాజమాతంగిని పూజిస్తూ ఉంటారు. మాతంగి ధ్యాన శ్లోకం. మాణిక్యాభరణాన్వితాం స్మితముఖీం నీలోత్పలాభాం వరాం రమ్యాలక్తక్ లిప్తపాదకమలాం నేత్రత్రయోల్లాసినీం వీణావాదన తత్పరాం సురనుతాం కీరచ్చదశ్యామలాం మాతంగి శశిశేఖరాం అనుభజే తాంబూల పూర్ణానమాం. దశ మహావిద్యలలో చివరిది కమలాత్మిక. ఈమె కూడా కామాఖ్య ఆలయం గర్భగుడిలో కొలువై ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఈమె తాంత్రిక శక్తిలో మహాలక్ష్మి స్వరూపానికి సమానమైనది. ఈ అమ్మవారు పద్మం పైన ఆసీనురాలై స్వర్ణ కాంతులతో ప్రకాశిస్తూ ఉంటుంది. శాంత స్వరూపిణి అయిన ఈ మహావిద్యని ఉపాసిస్తే సకల విధ సంపదల్ని, పుత్ర పౌత్రాభివృద్ధిని, సుఖ సంతోషాలని భక్తునికి శ్రీ కమలాత్మికాదేవి ప్రసాదిస్తుంది. కమలాత్మిక ధ్యాన శ్లోకం. కాంత్యా కాంచన సన్నిభాం హిమగిరి ప్రకైశ్చతుర్భీ గజై హస్తోక్షిప్త హిరణ్మయామృత ఘటై రాసించ మానాశ్రియం బిభ్రాణాం పరమబ్జ యుగ్మాం అభయం హస్తై కిరీటోజ్వలం క్షౌమాబద్ధ నితంబ బింబలలితాం వందేర విందస్థితం. కామాఖ్య ఆలయంలో మనము ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఈ అమ్మవారి రూపాలైతే ఇలాగా కనిపించవు. కేవలము ఎర్రని బట్ట కప్పిన యోని ఆకారము మాత్రమే అక్కడ ఉంటుంది. ఇక్కడ మనము దేవాలయాల్లో అమ్మవారి రూపాలకు బదులు ఆ తాంత్రిక శక్తి ఉంటుందని భావించుకోవాల్సి ఉంటుంది. ఇవ్వండి దశ మహావిద్యల గురించిన విశేషాలు. ఈ వీడియో మీకందరికీ నచ్చి ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను. తొందరలో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం. అంతవరకు సెలవు. ఇంతవరకు విజీ విండోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.